రెక్కడ తిరగని డొక్కాడని నిరుపేద ఆదివాసీ కుటుంబం పెద్దకు పెద్ద కష్టం వచ్చింది. ఇప్పటికే చేతిలో ఉన్న డబ్బుతో ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి కుదుటపడలేదు. మెరుగైన వైద్యం కోసం డబ్బులు అవసరం ఉండటంతో దాతలు ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేయాలని వేడుకుంటుంది ఆ కుటుంబం. మహబూబాబాద్ జిల్లా బయ్యారు మండలంలోని కొత్తగూడెం పంచాయతీ లింగగిరి గ్రామానికి చెందిన జోగా రామనాథం భార్య సుగుణ కూలి పనులు చేసుకుంటూ ఇద్దరి పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు. ఈ క్రమంలో రామనాథం అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు గొంతు క్యాన్సర్ గా నిర్ధారించారు. హైదరాబాద్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి చికిత్సకు చేతిలో డబ్బులు లేక తిరిగి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. గొంతు క్యాన్సర్ వల్ల ఏమీ తిరలేని పరిస్థితుల్లో ఉన్న రామనాథం పడుతున్న ఇబ్బందిని చూస్తూ వైద్యం చేయించే స్తోమత లేక కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. దాతలు దయతలిచి వైద్యం ఖర్చులకు సహాయం చేస్తే కుటుంబ పెద్దను కాపాడిన వారు అవుతారని రామనాథం భార్య సుగుణ పిల్లలు శ్రీనివాస్ శ్రీనాథ్ వేడుకుంటున్నారు. లింగగిరి మా డాడీకి గత సంవత్సరం నుంచి క్యాన్సర్ వచ్చింది. కోవాల్సింది వచ్చింది, మొత్తం అమ్మినాం. వాళ్ళంతా ఆదుకోవాలని కోరుకుంటున్నాం.